సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాదు, ఇప్పుడు చట్టం ముందు ఎవరైనా సమానులే, సుప్రీంకోర్టు ముందు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సమానం కింద లెక్కే. ఒకసారి కోర్టుకు వెళ్లిన తర్వాత పురంధరేశ్వరి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రికి కాదు, ఎవ్వరికీ కూడా అన్యాయంగా వ్యాఖ్యలు చేసే హక్కు లేదు. నేను చాలా సందర్భాలు చెప్తున్నా, ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో ఇవాళ ఈ వివాదం విచారణలో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా నేను మాట్లాడకూడదని అనుకున్నా. మీరు అడిగారు కాబట్టి పురంధరేశ్వరి గారు ఆ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారికి హక్కు ఉందని. నో, ముఖ్యమంత్రి గారికి కాదు, ఎవరికి హక్కు ఉండదు. మనం ఇక్కడ చూసినట్లయితే నిన్న సుప్రీంకోర్టులో మేము విన్న దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని, దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో హ్యాస్ గివెన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్కు భిన్నంగా ఆ నెయ్యి వాడారు ఎక్కడ వాడారు తెలియదు అని ముఖ్యమంత్రి అంటే ఎలా? దేర్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ డే టు డే ఎఫ్ఐఆర్ చూసేటటువంటి ఈవో హ్యాస్ గివెన్ సచ్ ఎ రిపోర్ట్ టు ది గవర్నమెంట్. ఈ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ టు ది సుప్రీం కోర్ట్. నువ్వు దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తే ఎలా? తప్పు కదా. వాడు సుప్రీంకోర్టు అన్న అంశమే కాదు, చాలా మంది ఏమన్నారు, భగవంతుని రాజకీయాల్లో ఒక లాగమాకవయ్యా బాబు. జగన్మోహన్ రెడ్డి మీద నీకు కక్ష ఉంటే ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీకు కార్పణ్యం ఉంటే ఉండొచ్చు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇది చేయి మాకమని ఎంతమంది చెప్పారు? సరే, ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ ఇష్యూ. నిజానికి నెయ్యి వెళ్ళింది వారి టైంలోనే, మా టైంలో కాదుగా. కాకపోతే మా టైంలో టెండర్స్ పిలిచారని చెప్తున్నారు, దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. టెండర్స్ ఫైనలైజ్ అయింది కూడా ఎప్పుడు? ఎలక్షన్ సమయంలో. ఆ టెండర్లో ఫైనలైజ్ అయినటువంటి వ్యక్తి సప్లై చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిలో కొవ్వు ఉంది అని అంటారు, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. దానికి డిస్క్లైమర్స్ చాలా ఉన్నాయి. అరే, కొవ్వు వాడేశారండి, లడ్డూలో జంతువులు కొవ్వు వాడేశారని ఒక ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలి? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఫ్యాక్ట్ కాందని అంటే ఏం చెప్పాలి? ఆయనకి హక్కు ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నేను అడుగుతా ఉన్నా, అసత్యాన్ని మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది? సమాజం గురించి చంద్రబాబుకి ఉండదు, ఎవరికి ఉండదు. అడ్మినిస్ట్రేషన్ ఒక అసత్యాన్ని చెప్తే ఎలాగా? సత్యం చెప్పు, రుజువులు చూపించు. ఇవాళ అదే కదా సుప్రీంకోర్టు వారు అడుగుతుంది. సరే, ఏం జరిగింది ఏంటి ఫైనల్గా, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇన్నాళ్ళ నుంచి ఈ సింపుల్ ఇష్యూ మీద ఈనాడు రాసి, ఆంధ్రజ్యోతి రాసి, టీవీ ఫైవ్ చెప్పి, ఏబిఎన్ చెప్పి, ఈటీవీ చెప్పి, ఎన్ని చెప్పి తప్ప ఏమో ఏదో ఉందే ఉందని అందరూ అనుకున్నారు. చివరి చూస్తే ఏమి లేదు, వాడని నెయ్యి సర్టిఫికెట్ కాలేదు, కల్తీ ఉందని వచ్చింది, అది వాడలేదు, ఇంకేముంది, సీఎం ఉంది. అసలు ఆ డిప్యూటీ సీఎం గారేమో ఏది అయోధ్య రామ మందిర నిర్మాణం అయిన తర్వాత ప్రారంభోత్సవానికి పంపించినటువంటి లక్ష లడ్డూల్లో కూడా కొవ్వుందంటాడు. ఏం చెప్పాలా? రాజకీయ దుమారం లేవడం ధర్మం కాదు. సరే, ఎనీహౌ, ఇంకా అంతకన్నా ఒక పురంధరేశ్వరి గారు ఆ మాట మాట్లాడటం భారత రాజ్యాంగం ప్రకారం తప్పది. సుప్రీంకోర్టు ముందు ఎవరైనా దోషి తత్వాన్ని నిరూపించుకోవాల్సిందే. ఇంతమంది మనోభావాలు దెబ్బతింటే ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అన్న భగవంతుడు కన్నా గొప్పోడా? ఇంతమంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా మాట్లాడితే ఏం చెప్పాలి? సో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.